గాంధీజీ ఆశయాల ప్రచారం కోసం స్వరాజ్య పత్రికను స్థాపించి గాంధీజీ నిజమైన అనుచరునిగా ఆయన మెప్పును పొందిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులని రైనీ కలెక్టర్ సంజన సిన్హా అన్నారు. ఆమె అల్లూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతుల 150వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకాశం పంతులు చేసిన సేవలను కొనియాడారు. ఎంతో గర్వంగా మనం ఆంధ్ర కేసరి అని పిలుచుకుంటాం. మనం ఆయన జీవిత గురించి తెలుసుకుంటే ఆయన రాసిన ఆత్మకథలో నా జీవిత ప్రయాణం అనిపిస్తుంది. ఆయన దేశం గురించి ఎంత కృషి చేశారు మరియు ఆయన ఎంతో పేద కుటుంబం నుంచి వచ్చి న్యాయవాది అవ్వడానికి ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు. అంత కష్టాలు పడి తెచ్చుకున్న న్యాయవాది ఉద్యోగాన్ని ఉద్దేశి దేశం కోసం దేశభక్తితో ఎంత పోరాటం చేశారో తెలుసుకుని మనం ఎంతో ఆయనని ఉదాహరణగా మరియు ఇన్స్పిరేషన్గా తీసుకుని మన జీవితాన్ని కూడా మనం అందరూ ఊపిరితీసుకోవచ్చు. ఆయన చేసిన దేశ సేవ చూసి మనం అందరం కూడా మనలో ఆయన రక్తమే ఉందని ఆంధ్రకేసరిగా ఆయన ఎంత బ్రిటిష్ వారికి ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నారో ఆ ధైర్యాన్ని మనం కూడా తెచ్చుకుని అలానే ఇప్పుడు మన సొసైటీలో ఉన్న చెడుల పట్ల అంత ధైర్యంగా మనం ఎదుర్కొని జస్టిస్ని తెచ్చుకోవాలి. వారు చేయడానికి తెచ్చుకోవడానికి తేవడానికి ప్రతి పౌరులు వాళ్ళ అందరూ కృషి చేస్తే మన దేశం మన రాష్ట్రం ఎక్కడికో వెళ్తాయి. సో ఈరోజు మనం ఆయన గుర్తు చేసుకుని ఆయన దేశం గురించి చేసినవన్నీ కూడా గర్వంగా ఫీల్ అవుతాం. మనం కూడా అలానే అవ్వాలి అనుకుంటుంది. ప్రకాశం పాత్రి గారు గుర్తు చేసుకోవాలంటే మన ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి టంగుటూరి ప్రకాశం పంత్ గారు వారి జీవితంలో ఎంతో నిరుపేద జీవితాన్ని అనుభవిస్తూ స్వశక్తిపై బారిస్టర్ కటాఫ్ అంది చన్నపట్నంలో పనిచేసినటువంటి తరుణంలో స్వాతంత్ర ఉద్యమ పోరాటం జరగడం ఉద్రేకపరమైన వ్యక్తి కాబట్టి స్వాతంత్ర పోరాటంలో బారిస్టర్ వృత్తి వదిలేసి పోరాట స్థాయికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వాతంత్ర పోరాటం జరిగేటువంటి స్థితిలో ఎంతోమంది సమర్యోధులు జైళ్ళలో మగ్గుతూ ఉండగా వారందరినీ కూడా జైలు నుంచి విడిపించారు. అలాగే ఈరోజు వారు రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసినారు. వాళ్ళు రాజకీయ నేత, అలాగే స్వాతంత్ర సమర యోధులు. పేద కుటుంబంలో పుట్టి వారు ఇది వారాలుగా పనిచేసుకుంటూ చదువుకొని ఈరోజు వాళ్ళు ఉన్నత ముఖ్యమంత్రిగా మన రాష్ట్రాన్ని పరిపాలించిన సమర యోధులు. వారిని మనం తలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే వారిని ఈ జనరేషన్ ప్రతి ఒక్కరూ తెలుసుకొని వారిని సమయస్ఫూర్తిగా తీసుకొని వారి అడుగుజాలను తడవాలని మనస్ఫూర్తి కోరుకున్నాను.